హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వైఎస్ఆర్ ఉచిత ఇంటి స్థలం గురించి, అలాగే ఇళ్ల పట్టాలు అనేవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియో చేయమన్నారు. వాళ్ళ కోరికమే అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అంటే వైఎస్ఆర్ ఉచిత ఇళ్ల స్థలం కోసం మనకు మెయిన్గా కావాల్సిన అర్హతలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, మనకి ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుని ఎన్ని రోజులకు మనకి ఖచ్చితంగా ఇల్లు వస్తుంది, ఇల్లు స్థలం వస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు అర్థమయ్యేది సింపుల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వారందరూ మీరు నాకు జస్ట్ సపోర్ట్ చేసినట్టుగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ ఉచిత ఇంటి స్థలం కొరకు, అలాగే ఈ ఇళ్ల పట్ట అప్లై చేయాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ ఫారం అయితే మనం నింపేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని ఏ విధంగా నింపాలి, ఎక్కడ సబ్మిట్ చేసేయాలి, చేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు అప్రూవల్ అవుతుంది అనేది మీకైతే నేను చెప్తాను అర్థమయ్యే విధంగా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఈ ఫారం లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పే విధంగా నింపేసి సచివాలయం సబ్మిట్ చేసినట్లయితే మీకు 100% అయితే అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని అర్హతలు అయితే ఇవ్వడం జరిగింది. అది ఏ విధమైన అర్హతలు ఉన్నాయో, ఏ విధంగా మనం నింపాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఫారం. ఇందులో మొదటగా గ్రామ వాలంటీర్ వివరాలు అయితే ఇందులో నింపాల్సి ఉంటుంది అన్నమాట. ఇందులో ఫస్ట్ సమాచారం చూడండి, గ్రామ వాలంటీర్ యొక్క సమాచారం ఉంది చూసారా. ఇక్కడ గ్రామ సచివాలయము పేరు రాస్తారు. వాలంటీర్ సచివాలయం ఎక్కడ ఉంటున్నారో వాళ్ళ సచివాలయం పేరు, వాలంటీర్ పేరు, అలాగే వాలంటీర్ ఆధార్ నెంబరు ఈ కాలంలో వేస్తారు. ఇలా వేసిన తర్వాత గుర్తింపు నెంబర్ ఉంటుంది అన్నమాట. వాలంటీర్కి ఒక గుర్తింపు నెంబర్, అంటే ఐడి నెంబర్ కానీ మనకు వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ ఐడి ఇది ఏదో ఒక ఐడి నెంబర్ ఉంటుంది నింపాలి. అలాగే కోడ్ నెంబర్, ప్రతి సచివాలయానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ నెంబర్ వేస్తే చాలు. లేదంటే మీ సెక్రటరీ కానీ అడిగినట్లయితే కోడ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ వాలంటీర్ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాలంటీర్ ఫోన్ నెంబరు ఖచ్చితంగా రన్నింగ్లో ఉన్నది. ఇలా నింపేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ చూడండి, లబ్ధిదారుని వివరాలు వచ్చేసరికి ఎవరి పేరు మీద అయితే మనం ఇళ్ల పట్ట లేదా ఇళ్ల స్థలం కోసం అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క లబ్ధిదారుని వివరాలు మాత్రం ఇక్కడ నింపాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లబ్ధిదారుని పూర్తి పేరు ఈ కోలంలో రాస్తారు. రాసిన తర్వాత మనము ముఖ్యంగా మహిళ పేరు మీద దీనిపైన పెట్టాలి. ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. మనమైతే భార్య పేరు మీద పెట్టినట్టయితే భార్య పేరు పూర్తి పేరు వేస్తారు, లేని యెడల భర్త పేరు వేస్తారు. ఖచ్చితంగా ముందుగా భార్యకే ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే మహిళకు. ఇలా లేని యెడల భర్త పేరు ఇక్కడ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ భార్య పేరు వేసిన తర్వాత వయసు, వాళ్ళ యొక్క వయసుని నిర్ధారణ చేసి వేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ లింగం, అదంటే భార్య పైన పెడితే లింగం పురుషుడు అని ఇక్కడ టిక్ పెడతారు. వాళ్ళ యొక్క మతం ఉంటుంది కదా, వాళ్ళ మతం అనేది ఇక్కడ వేస్తారు. ఇక్కడ కులం వేస్తారు, ఉపకులం నింపుతారు, వాళ్ళ యొక్క వృత్తి అనేది ఇక్కడ వేస్తారు. ఫైనల్గా వాళ్ళు లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది మస్ట్ షూట్గా వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి చిరునామా, అంటే లబ్ధిదారుని వివరాలు చిరునామా అనమాట. ఇక్కడ వాళ్ళ ఇంటి నెంబర్, ప్రతి ఒక్క గుమ్మానికి ఇంటి నెంబర్ ఉంటుందన్నమాట. ఆ ఇంటి నెంబర్ ఇక్కడ వేస్తారు. వాళ్ళ యొక్క మండలం పేరు వేస్తారు. వాళ్ళ యొక్క వీధి, మెయిన్ వీధి అనమాట. అంటే మనకు కొన్ని వీధులు ఉంటాయి చూడండి, గొల్ల స్ట్రీట్ అని, చాకల వీధి అని, కాపు వీధి అని, మాల వీధి అని. సో సారీ, మీకు అర్థమయ్యేది కావాలని నేను అన్ని చెప్తున్నాను, దయచేసి వేరే విధంగా అనుకోకండి. ఇక్కడ వాళ్ళకు వీధి పేరు వేస్తారు. వేసిన తర్వాత ఇక్కడ జిల్లా, వాళ్ళకు జిల్లా పేరు వేస్తారు, గ్రామం పేరు వేస్తారు, అలాగే వాళ్ళ పంచాయతీ పేరు వేస్తారు. ఫైనల్గా పిన్ కోడ్ అనమాట, పిన్ కోడ్ మస్ట్ షూట్గా వేయాల్సి ఉంటుంది, పిన్ కోడ్ వేసేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అసలు కావాల్సినటువంటి విషయాలు అనేవి ఇక్కడే ఉన్నాయండి. ఇది ప్రతి ఒక్కరైతే నింపేవారైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, మొదటిగా చూసినట్లే ఒకటో పాయింట్ చూడండి, లబ్ధిదారుకి తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా లేరా అని అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళకి కలిగి ఉన్నారనే ఆన్సరే రావాలి. వాళ్ళకి ఉన్నది అంటే అవును పైన టిక్ పెడతారు, లేదు అంటే కాదు పైన టిక్ పెడతారు. రెండో పాయింట్ చూడండి, అవును అయితే తెల్ల రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అని చూసారా, ఈ గ్యాప్లో వాళ్ళు తెల్ల రేషన్ కార్డు నెంబర్ వేస్తారు. మూడో చూడండి, లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా, ఇదివరకు ఇల్లు కలిగి ఉన్నట్లయితే అవునని, లేదంటే కాదని వేస్తారు. నాలుగో చూడండి, లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా, ఇదివరకు వాళ్ళకి ఇంటి స్థలం ఉన్నట్లయితే అవునని పెడతారు, లేదు అంటే కాదని టిక్ పెడతారు. ఇంకా ఐదో పాయింట్ వచ్చేసరికి, లబ్ధిదారుడుకు ఇంతకు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా. ఇక్కడ చూడండి, ఐదో పాయింట్ అయితే మస్ట్ షూట్గా గుర్తుపెట్టుకోండి. అంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ, టీడీపీ హయాంలో ఎవరికైనా ఇల్లు కలిగి ఉన్నారా అని అన్నట్లయితే ఉన్నది మా దగ్గర ఉన్నదంటే అవును పెడతారు, లేదు మేము ఇప్పుడే కొత్తగా పెడుతున్నామంటే కాదంటికి పెడతారు. ఇక్కడ ఆరో చూడండి, ఆరో విషయానికి వచ్చినట్లయితే, లబ్ధిదారుడు ఇంతకు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కలిగి ఉన్నారా. అంటే ఇటు ఇంత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వమేనండి,
ఇది గత ప్రభుత్వంలో ఇల్లు స్థలం ఉన్నట్లయితే అవును పెడతారు, లేదంటే కాదని పెడతారు. ఫైనల్గా ఏడు చూడండి, లబ్ధిదారునికి 2.5 ఎకరాలు మాగాని భూమి కానీ లేదా 5 ఎకరాలు మెట్ట భూమి కానీ కలిగి ఉన్నారని అడుగుతారు. సో వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర ఖచ్చితంగా ఉన్నదంటే అవును అని పెడతారు, లేదంటే కాదనే టిక్ పెడతారు. ఇందులో చూడండి, మీరు ఎన్ని నింపారు కదా, సో నింపిన తర్వాత మన కిందన ఒక ధృవీకరణ ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ ధృవీకరణ అయితే ప్రతి ఒక్కరు చదివి సంతకం పెట్టాలి వినియోగదారులు. ఇక్కడ ఏంటంటే, పైన తెలిపిన వివరాలు అన్నీ యథార్థములు, అందులో ఏదైనా సమాచారం అసత్యం ఎండ్ల ప్రభుత్వం గుర్తించిన ఎడ్ల తీసుకుపోయే ఎటువంటి చర్యలకైనా నేను బాధ్యురాలను అవుదును. ఇది నా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ధృవీకరణ. ఈ మెయిన్గా ఈ వినియోగదారుకైతే వినిపించాలి. వినిపించిన తర్వాతనే లబ్ధిదారుని సంతకం అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇదేమైనా ఫ్రాడ్ అయిందనుకోండి, సో వాలంటీర్ కూడా కొంచెం రిస్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళన్నీ ఖచ్చితంగా నిజమే చెప్పామనుకుంటేనే లబ్ధిదారుని సంతకం కానీ వేలు ముద్ర కానీ ఇక్కడ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాలంటీర్ సంతకం పెట్టేసి మీరు ఈ అప్లికేషన్ నింపిన డేట్ అనేది వేస్తారు. ఇలా డేట్స్ నింపించిన మన సచివాలయంలో కనుక చూడండి, సచివాలయంలో ఈ యొక్క ఫార్మ్ అని ఇచ్చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అక్కడ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు నింపే వివరాలు బట్టి అక్కడ నింపే అప్డేట్ చేస్తారు. ఇలా నింపేసిన తర్వాత మనకు 90 రోజులకు గాను ఈ యొక్క ఇల్లపట్టు అనేది మనకైతే మంజూరు చేయబడుతుంది. ఇందులో మనకు ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది చూడండి. మస్ట్ షూట్గా మొదట 1 మరియు 2 ఆప్షన్లో ఖచ్చితంగా అవుననే సమాధానం రావాలి. అలాగే 3 నుంచి 7 వరకు ప్రతి ఒక్కదానికి కాదు అని వచ్చినట్లయితేనే ఈ యొక్క ఇళ్ళ పట్ట ఇళ్ళ స్థలం అనేది ఖచ్చితంగా వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి లబ్ధిదారుడికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వివరాలు అనేవి మన సచివాలయంలో నింపుకుంటారు. మీరైతే ఏం నింపాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో కొన్ని అంశాలు అయితే ఇచ్చారనమాట. కుటుంబంలోని లబ్ధిదారు మహిళ అయ్యే ఉండాలి. అలాగే సదరు కుటుంబంలో మహిళ లేని ఎడ్ల పురుషుని పేరు లబ్ధిదారునిగా పరిగణించబడుతుంది. అంటే మీరు సబ్మిట్ చేశారు కదా, అక్కడ ఖచ్చితంగా మహిళే ఉండాలి, లేకపోయినా ఎట్లా కొన్ని సందర్భాల్లో పురుషుని తీసుకుంటారనమాట. 2 పాయింట్ చూడండి, విచారణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి కానీ పంచాయతీ కార్యదర్శి వరకు ఇన్స్పెక్టర్ కానీ అయి ఉండవచ్చును. అంటే మీకు విచారణ చేయడానికి రెవెన్యూ అధికారి కావచ్చు, పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎవరైనా వస్తారు. అయితే 3 చూడండి, పర్యవేక్షణ అధికారి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా సమానమైన హోదా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు ఎవరైనా రావచ్చు అనమాట. ఇంకా 4 వచ్చేసరికి నిర్ణయాధికారి, తహసీల్దారి అయి ఉండవలను. ఇవి సబ్మిట్ చేస్తున్న వారైతే ఈ యొక్క అధికారులు మాత్రమే చేస్తారు. ఇదైతే మీకు పెద్దగా అవసరమైతే లేదు, కానీ మీకు చెప్పాలని మీకు ఉపయోగపడుతుంది. కానీ అన్ని ప్రతి ఒక్క పాయింట్ వివరంగా నేనైతే చెప్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇందులో అయితే మీకు మరొకసారి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 7 పాయింట్లు అయితే ఉన్నాయి కదా, ఈ 1 నుంచి 7 పాయింట్ల లోపు ఈ 1-2 అనేవి అవునని టిక్ పెట్టాలి. ఖచ్చితంగా అవునని టిక్ రావాలి, వాళ్ళు చెప్పే సమాధానానికి అవును రావాలి. అలాగే 3 నుంచి 7 వరకు ఉన్న ప్రతిదానికి కాదు 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 ఈ టిక్లు వచ్చినట్టయితేనే వాళ్ళకి ఇళ్ళ పట్ట అనేది 100% అయితే వాళ్ళు అర్హులు. వాళ్ళకి ఖచ్చితంగా అప్లై చేసి నమోదు చేసిన తర్వాత వాళ్ళకి 90 రోజులు పోయిన తర్వాత సచివాలయం వాళ్ళ పేరు ఖచ్చితంగా వస్తుంది, ఈ యొక్క అర్హత కలిగి ఉంటేనే. లేదంటే 100% రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ